నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో ఫ్యామిలీ వీసాలు పునఃప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. దాదాపు 2 ఏళ్ల తర్వాత కువైట్ లో ఫ్యామిలీ వీసాలు ఓపెన్ చేశారు. కువైట్ లోని ప్రవాసులకు కుటుంబ నమోదును ప్రారంభించే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యొక్క నిర్ణయం అతిపెద్ద లబ్ధిదారుడు రియల్ ఎస్టేట్ రంగం అని చెప్పేసి కువైట్ లో ఉన్న నిపుణులు తెలుపుతూ ఉన్నారు. పెట్టుబడి రంగంలో ప్రస్తుత వృత్తి రేటు 85% చేరుకోగా ఈ కొత్త నిర్ణయం వల్ల అది 90% పెరుగుతూ ఉందని చెప్పి నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. 2 సంవత్సరాల క్రితం కువైట్ లో అన్ని రకాల వీసాలు నిలిపివేసిన తర్వాత, కరోనా సమయంలో మనం చూసుకుంటే అన్ని వీసాలు నిలిపివేసిన తర్వాత కువైట్ లో ఉన్న 1 లక్ష మంది ప్రవాసులు, 360,000 మంది ప్రవాసులు కువైట్ ను వదిలి వెళ్లిపోయిన తర్వాత కువైట్ లో ఉన్న రియల్ ఎస్టేట్ రంగం ఏదైతే ఉందో అది కుప్పకూలడం జరిగింది. అలాగే ఆ తర్వాత వీసాలు తెరిచినా సరే కువైట్ లోని ఫ్యామిలీ వీసాలపైన నిషేధం ఉండడంతో ప్రవాస కుటుంబాలు కువైట్ కు రాకపోవడంతో అయితే రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైందని చెప్పేసి చాలా మంది పెట్టుబడిదారులు లక్షల దినారులు నష్టపోయారు. కువైట్ కు ప్రవాసులు వస్తే రియల్ ఎస్టేట్ రంగానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి ప్రవాసులు లేకపోవడంతో ఇప్పటి వరకు చాలా మంది పెట్టుబడిదారులు నష్టపోయారని చెప్పి నిపుణులు తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం ఫ్యామిలీ వీసాలు ప్రారంభించడంతో మళ్లీ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.